అణువణువున విషం చిమ్మేటువంటి పాముని దూరంగా ఉండగానే కొట్టి చంపేయాలి దగ్గరికి తీసుకుని నీతి వచనాలు చెప్తూ అమ్మా నీ పొట్టలో ఉన్నటువంటి విషం మంచిది కాదమ్మా సమాజానికి మంచిది కాదమ్మా పక్కకెళ్ళి కక్కేసేయమ్మా అంటే సరే రాన్నా నాన్న అని చెప్పి ఎదురుగుండా నీ చేతిలోనే కక్కుతానని ఒక కాటేసి చంపేస్తుంది తీవ్రవాదం అనేటువంటిది ప్రాణం ప్రాణమున్నటువంటి పాము లాంటిది చిట్ట చివరికి తోకలో కూడా నింపుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాము అట్లాంటి తీవ్రవాదాన్ని సమర్థించేటువంటి పరిస్థితులు ఎలాగా అంటే మానవత్వం ఉదారవాదం ప్రజాస్వామ్యం పేరుతో కొంతమంది చేస్తుంటారు ఇజ్రాయిల్లో ఉన్నటువంటి యూదులలో ఇతర దేశాలకి వలస వెళ్ళి అక్కడ బ్రతుకుతున్న వాళ్లల్లో అమెరికాలో ఉన్నటువంటి సమంతా ఓల్ అనేటువంటి ఒక మహిళా ఉంది ఈవిడ జ్యూయిష్ పాలస్తీనా సంఘీభావ కార్యక్రమాలు నడుపుతుంటుంది అంటే అమెరికాలో కూర్చుని హమాస్ తీవ్రవాదుల చేతుల్లో ఉన్నటువంటి సిరియన్స్ని కావచ్చు ఇదే పాలస్తీనియన్స్తో లింకులు ఏర్పాటు చేసి మనం మనం ఒకటి అసలు అక్కడ ఉన్న పాలకులు దుర్మార్గులు తప్పించి మనకి వాళ్ళకి ఎట్లాంటి గొడవ లేదు మనం మనం కలిసి ఉందాం అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది అవి బాధ్యత ఏంటయ్యా అంటే ఈ హమా పాలస్తీనియన్లు ఇజ్రాయలీలు ఒకటే అనవసర వివాదాలు రాజకీయ నాయకులేని నిజంగా రాజకీయ నాయకులు ఇద్దరు ఒకటిగా ఉంటే చెడగొడతారా లేదే ఇద్దరు కొట్టుకు తెస్తున్నారు కాబట్టి చిరకు వైపు ఉన్నారు పాలస్తీనాలో అసలు రాజకీయ నాయకులు ఉన్నారా పేరుకుంటారు నడిపేది ఎవరు హమాస్ తీవ్రవాదులు ఆ హమాస్ తీవ్రవాదుల బాధల నుంచి కాపాడుకోలేక వాళ్ళు చేసే దుర్మార్గాల కారణంగా ఇజ్రాయెల్ బాధుతుంటే బ్రతుకు లేక అమెరికాకు వచ్చి బ్రతుకుతున్న వాళ్ళని ఈవిడ కూర్చోబెట్టుకుని రోజు ఉపన్యాసాలు మీటింగులు పెడతాడు ఈవేళ ఆమెను పొడి చేశారు ఎవరు పోటీ చేశారో బయటపట్ బయట పెట్టట్లేదు అమెరికా ఎవరు పోటీ చేసింది ఈ హమా తీవ్రవాదుల మద్దతు దాడుడైనటువంటి పాలస్తీనా పౌరుడు ఎందుకు పాలస్తీనాలోని హాస్పిటల్ మీద దాడి జరిగినందుకు మరి పాలస్తీనాలోని హాస్పిటల్ మీద దాడి చేసినందుకు ఇజ్రాయలీ అయినటువంటి శాంతి కోరుకున్నటువంటి ఆవిని పొడి చేస్తే అంతకుముందు ఇజ్రాయల్ మీద జరిగినటువంటి దాడి కారణంగా ఈవిడ వాడిని పొడి చేయాలి కదా శాంతి అనేటువంటిది ఉగ్రవాదికి కాదు శాంతి అనేటువంటిది నక్సలైట్కి కాదు శాంతి అనేటువంటిది దొంగకు కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి